థ్యాంక్ యూ శ్రీరామ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి సూపర్ టెక్నీషియన్తో మంచి సబ్జెక్ట్తో ఒక మంచి సినిమా మనందరినీ అలరించడానికి ముందుకొస్తుందని అర్థమైంది. అండ్ జయదేవ్ గారు, ఇందాక ప్రొడక్షన్ గురించి మాట్లాడాము, బట్ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి కదా. సో మరొకసారి ఒక జయదేవ్ గారు కానీ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే చాలామంది సీక్రెట్స్ చెప్పారండి, తను ఆరింటికే లేచి యూనో అల్లూరి సీతారామరాజు సినిమా చూశారని. తన గురించి ఏదైనా? ఈ పర్టిక్యులర్ సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ శ్రీరామ్ ఆదిత్య గారు ఇంతకుముందు సినిమాలు రెండు చూశాను, చాలా బాగుండాయి, చాలా నచ్చాయి నాకు. ఇది కూడా ఇప్పుడు మన అశోక్తో చేస్తుంటా ఇంకా కొంచెం గ్లామర్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా ఇది కూడా అట్లాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ మెయిన్గా అశోక్ గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. అశోక్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆయన 7 or 8 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా మామయ్య గారు కృష్ణ గారు సినిమాలో యాక్ట్ చేశారు. కృష్ణ గారు వాజ్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడు. సో అప్పటి నుంచి ఆయనకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. 10 ఏళ్ళప్పుడు మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో యాక్ట్ చేశారు, దాంతో ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరిగింది. మీరు నాని చూసుంటే నన్ను కూడా చూసుంటారేమో, ఒక 2 నిమిషాలు ఉన్నాను దాంట్లో. కానీ దాని తర్వాత మళ్ళీ నేను సింగపూర్కి డ్రామా క్లాసెస్ బాగుంటాయని, సింగపూర్ ఒక మంచి స్కూల్ అక్కడ ఉందని, అక్కడ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సింగపూర్ 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నారు. 7th క్లాస్ నుంచి 12th క్లాస్ చదివేటప్పుడు డ్రామా సబ్జెక్ట్ throughout that time 5 years of drama appude chesaru vaal school lo kora almost semi professional productions stage productions lo baaga participate chesaru malla high school aipoyinaaka aina acting actor ayyavalani malla india lo ekkadana chinna college chusi akade undi edanna pakkana acting cheyalani cheppetappudiki nenu oppukoledu mundu us kelli degree cheyal nuvu అని చెప్తే డిగ్రీ అందరితో మాట్లాడుతూ ఉంటే డిగ్రీ చేసి వచ్చి ఆ డిగ్రీ అసలు వాళ్ళకి యూస్ఫుల్గా లేదు, ఎందుకు చేయాలని ఆర్గ్యూ చేస్తూ ఉంటే సరే నువ్వు ఫిల్మ్ స్టడీసే చేయి, అక్కడ ఫిల్మే సబ్జెక్ట్గా తీసుకొని దాంట్లోనే డిగ్రీ చేయాలని చేస్తే నేనేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కాబట్టి హీ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అండ్ హీ గాట్ అ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ film and television. So film production gurinchi 4 samvatsaralu degree chesi malla tirigochi malla konni 2-3 samvatsaralu aina body build up acting classes ipude satyanand garu maatladnaru akkade kore elli acting classes teeskoni idantha chesi ippudiki ee position ku vacharu. Ippudu padma chethulu Sriram Aditya chethullo odilestunnanu, tappakunda idi super success avutundani nenu anukuntunnanu. Thank you. Thank you.